हाई फ्रेंड्स एलांदर वेलकम टू मच अवेटेड वीडियो बैक रिवील चयबोना चाल रोज ना अड़ा क्रोत बैक रिवील बैक नीन जनवरी जनवरी 9th एग्जाक्ट इपड़की 45 डेस् पैन अंटोक वीडियो पेटा की दिश तगी वाल कांसप्ट सो आ कांसप्ट इपड़े पर्मीशन इच्छा का चूप्चना बैक फस्टे मैं बैक चूसा दाने कंटे मुझे कोई सदर्भाल हेलमेट लेकिन उ जस्ट शार्ट्स कोसम सो मोस्टली इलांट बैक्स नड़पेटे खचिता ग्लव्स हेलमेट शूस इला मिनिमम सेफ्टी अच्छे मेंटेन सो मैं शूटिंग कोई सदर्भाल हेलमेट किगता सदर्भाल इला हेलमेट उ अंड इंका आलस्य मैं बैक चूसा 3, 2, 1 गो ఇది ఫ్రెండ్స్ నా బైక్ అయితే చాలా వెయిట్ చేశాను ఒక ప్రీమియం బైక్ కొనాలి అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అన్నమాట ఫస్ట్ అయితే నేను తీసుకోవాలనుకునేది వచ్చేసరికి స్ట్రీట్ ట్విన్ ట్రయాంప్ లో అండ్ ఇంకొకటి కావాసకి Z900 అండ్ ఇది స్ట్రీట్ ట్రిప్లర్ ఈ మూడు నా ఆప్షన్స్ కావాసకి Z900 నాకైతే అందుబాటులో లేదు టెస్ట్ డ్రైవ్ కి వెహికల్ అందుబాటులో లేదు అలా షోరూమ్ నుంచి రెస్పాన్స్ సరిగ్గా లేదు సో నేను డ్రాప్ అయిపోయాను కావాసకి నుంచి బయటికి వచ్చేసాను నెక్స్ట్ ఇంకొక బ్రాండ్ ట్రయాంప్ తెలిసిందే ప్రీమియం బ్రాండ్ సో వీళ్ళ స్టార్టింగ్ బైకే మనకి 9.3 9.4 ఉంటుంది స్ట్రీట్ ట్విన్ ఇది వచ్చేసరికి నాకు ఆన్ రోడ్ 10.7 ల్యాక్ 10.7 10.8 మధ్యలో అయితే పడింది వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది ట్రయాంప్ షోరూంలో వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ చాలా బాగుంటుంది సో అండ్ టెస్ట్ రైడ్ కూడా నాకు వెహికల్స్ అన్నీ ఇచ్చారు నేను స్ట్రీట్ ట్రిప్ RS టెస్ట్ రైడ్ చేశాను టైగర్ టెస్ట్ రైడ్ చేశాను అండ్ స్ట్రీట్ ట్విన్ మూడు టెస్ట్ రైడ్ చేశాను కాకపోతే నేను స్ట్రీట్ ట్విన్ తీసుకుందాం అనుకున్నా కానీ చిన్నప్పటి నుంచి ఒకటి ఉంటదిగా మనకి స్పోర్ట్స్ బైక్ సో అది మనం ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇప్పుడు నా వయసు 32 సంవత్సరాలు సో అది నేను ఇప్పుడు ఒక 40 దాటిన తర్వాత అయితే నేను అట్లాంటి మ్యాజిక్ ఏం చేయలేం మనం సో ఇప్పుడు వయసు ఉంది కాబట్టి ఇప్పుడు స్పోర్ట్స్ బైక్ వాడాలి అని చెప్పేసి ఇన్లైన్ 3 సిలిండర్ దీని సౌండ్ కూడా చాలా బాగుంటుంది కావాసకి Z900 వచ్చరికి ఇన్లైన్ 4 సిలిండర్ సో ఈ రెండు బైక్స్ నేను అనుకున్నది సౌండ్ ముఖ్యంగా సౌండ్ కావాలి మనకి స్పోర్ట్స్ బైక్ అంటే అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది రాకెట్ అని చెప్పొచ్చు ఇది చాలా బాగుంది బ్రేకింగ్ పవర్ కానీ దీనిది అండ్ దీని పవర్ మామూలుగా లేదు అసలు చాలా బాగుంది బైక్ నేను రైడ్ చేస్తున్నప్పుడు సో నేను స్పోర్ట్స్ బైక్ అనుకుని ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయిన తర్వాత క్లాసిక్ ఎప్పుడైనా తీయచ్చు మనం 40 దాటిన తర్వాత నా ఏజ్ 40 దాటింది అనుకోండి క్లాసిక్స్ ఈజీగా వాడుకోవచ్చు క్లాసిక్స్ అవన్నీ అండ్ సెకండ్ అడ్వెంచర్ బైక్స్ ఎందుకు తీసుకోవాలంటే నేను అడ్వెంచర్ టూర్స్ అయితే ఏం చేయట్లేదు నేను నడిపేది సిటీలో
అండ్ చిన్న చిన్న షార్ట్ రైడ్స్కి వెళ్తాను కాబట్టి అడ్వెంచర్ బైక్స్ ప్రజెంట్ ఇది తీసుకునే ఉద్దేశం లేదు. సో అందుకే నేను ఈ బైకే చూస్ చేసుకున్నాను అండ్ ఐఎమ్ హ్యాపీ. ఈ బైక్ నేను చూస్ చేసుకుని చాలా హ్యాపీ. మెయిన్ దీనిలో వెయిట్ చాలా తక్కువ ఉంది బైక్ అయితే. వితౌట్ ఫ్యూయల్ ఇది 168 కేజీ ఉంటుంది. Z900 మనకి 212 సంథింగ్ ఎంతో ఉంటుంది. ఇది ఫస్ట్ వెయిట్ ఈజీగా మూవ్ చేయవచ్చు మనం చేతిలో పట్టుకోవడానికి అండ్ నడపడానికి చాలా బాగుంది బైక్ అయితే. అండ్ దీనిలో మనకి క్విక్ షిఫ్టర్ కూడా ఉంటుంది. సో మనం క్లచ్ పట్టుకొని గేర్లు వేయాల్సిన అవసరం లేదు. అది 4000 ఆర్పిఎం అబోవ్ తర్వాత మీరు క్విక్ షిఫ్టర్ యూజ్ చేయొచ్చు. Z900లో అది లేదు. అండ్ దీనిలో ప్రీమియం ఉండే మెటీరియల్ అంతా అంటే బ్రేకింగ్ బ్రెంబో బ్రేక్స్ ఉన్న బ్రెంబో M432 బ్రేక్స్ అండ్ టైర్స్ వచ్చేసరికి పెరెలి రాసో 3. సో ఇవన్నీ మనకి కవాసకిలు అయితే లేవు. అంటే ఏదైతే మనకి కావాల్సిన మెటీరియల్ ఉందో మనకి బ్రేక్స్ కానీ లేకపోతే టైర్స్ కానీ ఇవన్నీ దీనిలో బెటర్ ఉన్నాయి. అండ్ ఇంకా దీనిలో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. దానిలో కూడా ఉంది ట్రాక్షన్ కంట్రోల్. ఇప్పుడు దాంతో కంపేర్ చేయడం అనవసరం అనుకుంటాను. నా బైక్ గురించి నేను చెప్పుకుంటాను. సో దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. మనకి మోడ్స్ ఉంటాయి, రైడ్ మోడ్స్. మనకి రోడ్ మోడ్ ఉంటుంది, రైన్ మోడ్ ఉంటుంది, స్పోర్ట్ మోడ్ ఉంటుంది. ఆర్ఎస్లో వచ్చేసరికి ట్రాక్ కూడా ఉంటుంది. ఆర్ఎస్లో టీఎఫ్టీ కన్సోల్ ఉంటుంది, టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది. దీనిలో అయితే ఉండదు, ఇది ట్రిపుల్ ఆర్. దానికి దీనికి 3 లాక్స్ వరకు డిఫరెన్స్ ఉంటుంది. 3 లాక్స్ వర్త్ అయితే కాదు మనం దానికి పెట్టడం. ఎందుకంటే దానిలో మనకి బెటర్ బ్రేక్స్ ఉంటాయి. బ్రెంబో M50 బ్రేక్స్ ఉంటాయి, సూపర్ కార్స్ టైర్స్ ఉంటాయి పెరెల్లీవి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ టైర్స్ మనకి ట్రాక్ ఫోకస్డ్ టైర్స్. మనకి ట్రాక్ రైడర్ అయితే ఓకే, కానీ నార్మల్ సిటీలో ఆ టైర్స్ అనవసరం. ఒక 6000 కిలోమీటర్ తిరిగారనుకోండి టైర్ మార్పించాల్సి ఉంటుంది దానిలో ఆర్ఎస్లో. సో ఇదే నేను చూస్ చేసుకున్నాను. లక్కీలీ తొందరగానే నాకు డెలివరీ అయిపోయింది. నేను బుక్ చేసిన 3-4 డేస్కి అవైలబిలిటీకి వచ్చింది ఇది. యాక్చువల్ నేను మార్చిలో డెలివరీ తీసుకుంటా అని చెప్పాను బుక్ చేసేటప్పుడు, కానీ నాకు 3-4 డేస్లో డెలివరీ వచ్చేసింది ఈ బైక్ అయితే. అప్పటి నుంచి నేను యూజ్ చేస్తూ ఉన్నాను ఇది. అండ్ ఇవైతే మీకు రావు, ఏవైతే మిర్రర్స్ మీకు కనిపిస్తున్నాయో సైడ్ మిర్రర్స్, ఇవి నేను ఆఫ్టర్ అంటే వాళ్ళే ట్రైమ్ పే పెట్టించాను. మనకి బార్ అండ్ మిర్రర్స్ అయితే దీనిలో రావు. దీనిలో నార్మల్ మిర్రర్స్ వస్తాయి. బార్ అండ్ మిర్రర్స్ ఆప్షనల్ 18,000 దాకా ఉంటాయి. మిర్రర్స్ అయితే 18-19,000 మధ్యలో. ఇక చూడొచ్చు లుక్ అయితే బైక్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బైక్ అయితే. మాత్రం డైలీ రైడ్ చేస్తున్నాను. ఫస్ట్ సర్వీస్ కూడా రెడీగా ఉంది. దగ్గర దగ్గర 800+ కిలోమీటర్స్ ఆల్రెడీ రైడ్ చేస్తాను. అన్నీ నేనే రైడ్ చేస్తాను, ఎవరు రైడ్ చేయలేదు 800 కిలోమీటర్స్ అయితే. ఇది ఓవరాల్గా నా బైక్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ గురించి ఫ్యూచర్లో మీరు వీడియోస్ చూడాలనుకున్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ ఫర్ వాచింగ్. బై బై.